విశాఖ భూకుంభకోణంలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఫిర్యాదుల స్వీకరణకు ఫుల్ స్టాప్ పెట్టి పరిశీలనకు సిద్దమైంది సిట్. ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలతో హోరెత్తిస్తున్న నేతలకు నిర్దిష్టమైన ఆధారాలు చూపించాలని లేఖలు వెళ్లాయి. దీంతో దర్యాప్తు సంస్థ ముందు హాజరయ్యే వారు ఎవరు అనే దానిపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. విచారణ ప్రారంభించిన 2 వారాల్లో భారీగా అర్జీలు దాఖలయ్యాయి. జిల్లాలోని వివిధ మండలాల్లో చోటు చేసుకున్న భూ ఆక్రమణలను ఆధారాలతో సహా దర్యాప్తు సంస్థకు అందజేస్తున్నారు బాధితులు. ఈ నెల 9వ తేదీ వరకు 852 కంప్లైంట్స్ సిట్ ముందుకు వచ్చాయి. 822 ఫిర్యాదులు అధికారులు ఎక్కువ శాతం గాజువాక భీమిలి నియోజకవర్గం పరిధి నుంచి వచ్చినట్లు వెల్లడించారు. గత 15 రోజులుగా సిట్ యంత్రాంగం అంతా ఫిర్యాదుల స్వీకరణ ప్రాథమిక విచారణకి పరిమితమవ్వాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రజల నుంచి అర్జీల స్వీకరణకు డెడ్లైన్ ప్రకటించింది సిట్. ఈ నెల 15 వరకు ప్రత్యేక కౌంటర్లలో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు. ఒక 164 సిట్ యాక్టివ్గా భూమి ట్యాంపరింగ్ కానీ లేదా ప్రభుత్వ భూముల గ్రాబింగ్ సంబంధించిన కూడా ఒక 164 దాన్ని కూలంకషంగా పరిశీలించడం జరుగుతుంది. వాటి మీద డీప్ చర్యలు ఉంటాయి. ఆ పరిశీలన ముగిసిన తర్వాత 15వ తారీఖు వరకు, ఈ నెల 15వ తారీఖు వరకు కూడా ప్రజల నుంచి కానీ ఎవరైనా వచ్చి ఫిర్యాదులు చేస్తే అన్ని రకాల ఫిర్యాదులను కూడా తీసుకోవడానికి నిర్ణయం జరిగింది. అట్లాగే ఒక విజ్ఞప్తి లెటర్ ఒకటి నేను తయారు చేసి వివిధ నాయకులందరూ కూడా పంపించడం జరిగింది. వాళ్ళు ఎందుకంటే పత్రికాముఖంగా కానీ టీవీల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ఈ భూ కుంభకోణం వాటి గురించి వారు మాట్లాడడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న నిర్దిష్టమైన సమాచారం ఏమనుంటే సిట్ అధికారులతో దాన్ని వాళ్ళు పంచుకుంటే కనుక, షేర్ చేసుకుంటే దాని మీద తీసుకుంటామని చెప్పడం జరిగింది. వేల కోట్ల రూపాయల భూ ఆక్రమణలపై విచారణ కోసం రంగంలోకి దిగిన సిట్ మరో అడుగు ముందుకేసింది. స్టీల్ సిటీని షేక్ చేసిన ఈ స్కామ్లో కీలకమైన ఆధారాలు ఎవరి దగ్గర లభించినా సేకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే వివిధ వేదికలపై తీవ్రస్థాయి విమర్శలతో హోరెత్తిస్తున్న రాజకీయ నాయకులను పరిగణలోకి తీసుకోవాలని భావించింది. విశాఖ పోలీస్ కమిషనర్ టి యోగానంద్ పలువురు నేతలకు, రాజకీయ పార్టీలకు లేఖలు పంపించారు. ఎవరెవరికి లేఖలు అందజేసింది గోప్యంగా ఉంచుతున్నారు. భూకుంభకోణంపై తొలి నుంచి వేడెక్కిస్తున్న మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్, టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఇతర పార్టీ నేతలకు కమిషనర్ లేఖలు అందాయన్న ప్రచారం జరుగుతోంది. అటువంటి బ్రాండింగ్ ఉన్న వైజాగ్ బ్రాండింగ్ని దెబ్బతీయడం కోసం కొంతమంది ప్లాన్డ్గా కృషి చేస్తూ ఉన్నారు. దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు ములాఖాత్ అవుతూ ఉన్నారు. అయితే ఇది మాత్రం ఎవరూ సాధ్యం కాదు. వైజాగ్ బ్రాండింగ్ దెబ్బతీస్తామంటే చూస్తూ ఊరుకోం. అందుకే మంత్రిగా లెటర్ రాయాల్సి వచ్చింది. ఇటు ఆ క్వశ్చన్ ఆఫ్ గంటా శ్రీనివాసరావా లేకపోతే కాదు, వైజాగ్ బ్రాండ్ అంటే స్టేడియం క్లీన్గా ఉన్నాను కాబట్టి ఓపెన్గా లెటర్ కూడా రాశాను ముఖ్యమంత్రి గారికి. దీంట్లో ఎటువంటి విచారణకైనా సిబిఐ, సిఐడి, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏదైనా చేయండి, చేసి వాస్తవాలు బయటకు తీయండి, తప్పు చేసిన శిక్షణ చెప్పి నేనే స్వయంగా లెటర్ రాశాను. భూ ఆక్రమణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం లోతైన విచారణకు సిద్ధపడుతోంది. ఇప్పటికే 349 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్లు నిర్ధారణకు వచ్చింది. ఈ మేరకు వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.